మదర్ ఫ్యామిలీ వ్లాగ్ షూట్ చేస్తుంటుంది. ఆ టైంలో ఒక కాకి ఇంట్లోకి వచ్చి అక్కడున్న ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ని పొరపాటున పాలగొడుతుంది. అందరూ దానిని పట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా తీనా ఒక టవల్ ని తీసుకుని వచ్చి ఆ కాకిపై విసిరేసి దానిని సక్సెస్ఫుల్ గా పట్టుకుంటుంది. కాకిని బయట వదిలిపెట్టనా అని తన మదర్ ని అడుగుతుంది. అప్పుడు మదర్ తీనా నుంచి ఆ కాకిని తీసుకుని దాని మెడని విరిచేస్తుంది. తరువాత తీనా బాధపడుతూ వచ్చి ఆ కాకిని డస్ట్ బిన్ లో పడేస్తుంది. అందరూ కాకి చనిపోయింది అని అనుకుంటారు, కానీ అది ఇంకా కొనప్రాణంతో బతికే ఉంటుంది. తీనా తన న్యూ నేబర్ అయినటువంటి రీటాని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. రీటా దగ్గర ఒక ఫ్రెంచ్ బుల్డాగ్ ఉంటుంది. ఆ రోజు రాత్రికి ఇక తీనా మదర్ పాట పాడి మథియస్ ని నిద్రపుచ్చుతారు. తరువాత మదర్ తీనాకి తను ఎడిట్ చేసిన వ్లాగ్ ని చూపిస్తుంది. తీనా నిద్రపోతున్న సమయంలో తనకి కాకి అరుస్తున్న శబ్దం వినిపించడంతో తను నిద్ర నుంచి మేలుకుంటుంది. తను వచ్చి డస్ట్ బిన్ లో చూడగా అక్కడ కాకి ఉండదు. కాకి అరుపులని ఫాలో అవుతూ వెళ్లిన తీనాకి చెట్లలో ఆ కాకి కనిపిస్తుంది. తను దానికి సహాయం చేయాలనుకుంటుంది, కానీ ఆ కాకి సిచ్యువేషన్ బాగా దారుణంగా ఉండడంతో అది ఇక బ్రతకదని అర్థమయ్యి తీనా ఆ కాకిని పూర్తిగా చంపేస్తుంది. ఆ టైంలో తనకి పక్కనే ఆ కాకి యొక్క గుడ్డు కనిపిస్తుంది. తీనా ఆ గుడ్డు మీద జాలిపడి దానిని ఇంటికి తీసుకుని వచ్చి తన బెడ్ మీద పిల్లో కింద ఆ గుడ్డుని పెడుతుంది. మరుసటి రోజు తను జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్కి వెళ్తుంది. తీనా కరెక్ట్గా ఫ్లిప్ చేసి ల్యాండ్ అవ్వలేకపోతుంటుంది. అప్పుడు కోచ్ తన దగ్గరికి వచ్చి, నువ్వు నీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటేనే నెక్స్ట్ కాంపిటీషన్లో ఉండగలవు అని తనకి చెప్తుంది. ఇక కొంచెం సేపటి తరువాత తీనా అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. ఆ టైంలో మదర్ ఇంకా తీరో అనే రిపేర్మ్యాన్ కిస్ చేసుకుంటుంటారు. అది చూసి తీనా షాక్ అవుతుంది. తరువాత మదర్ కాంపిటీషన్ కోసమని ఒక డ్రెస్ని తీనాకి ప్రజెంట్ చేసి, పెద్దవాళ్ళకి స్పెషల్ ఫ్రెండ్స్ ఉంటారు, నువ్వు ఇంతకు ముందు చూసిన సీన్ గురించి ఎవరికీ చెప్పొద్దు అని అంటుంది. అందుకు తీనా సరే అంటుంది. కానీ తీనా మదర్కి తెలియకుండా వెళ్ళి ఫాదర్కి విషయం చెప్పాలనుకుంటుంది, కానీ తనకి ధైర్యం సరిపోక ఫాదర్కి విషయం చెప్పదు. పిల్లో కింద ఉన్న గుడ్డు పెద్దగా పెరుగుతుండడంతో తీనా ఆ గుడ్డుని ఒక టెడ్డీ బేర్లో పెడుతుంది. మరుసటి రోజు తీనా జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్లో రీటాని మీట్ అవుతుంది. రీటా కొత్తగా ప్రాక్టీస్లో జాయిన్ అవుతుంది. తను తీనా కంటే బెటర్గా జిమ్నాస్టిక్స్ని చేస్తుంది. దాంతో మదర్ జిమ్నాస్టిక్స్ క్లాస్ కంప్లీట్ అయినా సరే కోచ్ దగ్గర పర్మిషన్ తీసుకుని తీనా చేత ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయిస్తుంది. తరువాత ఇంటికి వచ్చి ఇద్దరూ వాళ్ళ వ్లాగ్ని చూస్తుంటారు. ఆ టైంలో మదర్ నేను తీరోని లవ్ చేస్తున్నాను అని తీనాతో అంటుంది. తీనా ఒక్కసారిగా షాక్ అయ్యి ఫాదర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. తరువాత తను తన రూమ్లోకి వచ్చి ఆ గుడ్డు మీద తల ఉంచి ఏడుస్తుంది. ఆ గుడ్డు పగులుతుండడంతో తను భయపడిపోయి క్లోజెట్లోకి వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడు ఒక కాకిపిల్ల గుడ్డులోంచి బయటికి వచ్చి కిటికీ అద్దాల్ని పాలగొట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది. కొంచెం సేపటి తరువాత అది మళ్లీ కిటికీ దగ్గరికి రాగా తీనా భయపడుతూనే దాని దగ్గరికి వెళ్లి దాని కాలికి గుచ్చుకుని ఉన్న పీస్ ఆఫ్ గ్లాస్ ని తీస్తుంది. అది ఎటువంటి హాని కలిగించదని అర్థమయ్యి తీనా దానికి యాలీ అనే పేరు పెట్టి దానికి స్నానం చేయిస్తుంది. యాలీ తీనా మంచం కింద పడుకుంటుంది. రీటా డాగు అరుపుల శబ్దానికి తీనా ఉలిక్కిపడి మేలుకోగా యాలీ వెళ్లి ఆ డాగ్ని చంపేసి తీనా రూమ్లోకి తీసుకుని వస్తుంది. అది చూసి తీనా షాక్ అయ్యి వామిట్ చేసుకోగా యాలీ వచ్చి ఆ వామిట్ని తింటుంది. మరుసటి రోజు ఉదయం తను ఆ డాగ్ డెడ్ బాడీని పాతిపెడుతుంది. యాలీ కోసం ఫుడ్ని తీసుకుని రావడానికి తీనా స్టోర్కి వెళ్ళగా అక్కడ రీటా ఉంటుంది. ఇక ఇద్దరూ కలిసి స్టోర్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా మధ్య మధ్యలో రీటా తీనా సహాయంతో మిస్సింగ్ డాగ్ పోస్టర్స్ని అంటిస్తుంది. తరువాత మదర్ తీనాకి ఒక అందమైన దువ్వెనని గిఫ్ట్గా ఇస్తుంది, కానీ మథియస్కి మాత్రం ఎటువంటి గిఫ్ట్ ఇవ్వదు. అందుకని కోపంతో తను తన రూమ్కి వెళ్తుండగా తీనా రూమ్లో తనకి ఒక షాడో మూమెంట్ కనిపిస్తుంది. మథియస్ మాస్క్ని వేసుకుని తీనా రూమ్లోకి వెళ్ళి చెక్ చేస్తుండగా యాలీ మంచం కింద నుంచి మథియస్ మాస్క్ని చించేస్తుంది. అదే టైంలో తీనాకి సీజర్ వస్తుంది. తీనాకి యాలీకి మధ్య సైకిక్ కనెక్షన్ ఉంటుంది. తరువాత తీనా పెట్ ఫుడ్ని మొదటగా తను నమిలి ఉయ్యగా యాలీ దానిని తింటుంది. ఇంకా తను యాలీకి తను వేసుకునే ఒక డ్రెస్ని వేస్తుంది. మరుసటి రోజు ప్రాక్టీస్లో మళ్ళీ రీటా తీనా కంటే బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. అది చూసి మదర్కి జలసీ వస్తుంది. నువ్వు కూడా మాతో కలిసి కారులో రా అని మదర్ రీటాకి లిఫ్ట్ ఆఫర్ చేయగా రీటా నేను నడుచుకుంటూ వస్తాను అని అంటుంది. మదర్ తీనా కారులో ఇంటికి వస్తుండగా రీటా నడుచుకుంటూ వస్తుంటుంది. ఆ టైంలో యాలీ రీటాపై అటాక్ చేయబోతుందని తీనాకి అర్థమయ్యి తను యాలీని వెనక్కి వెళ్ళిపొమ్మంటుంది. కానీ యాలీ తీనా మాటలు పట్టించుకోకుండా రీటాపై దారుణంగా అటాక్ చేస్తుంది. అదే టైంలో మళ్ళీ తీనాకి సీజర్ వస్తుంది. అప్పుడు మదర్ తీనాని కామ్ చేస్తుంది. ఇంటికి వచ్చిన వెంటనే తీనా పరిగెత్తుకుని తన రూమ్లోకి వెళ్ళగా అక్కడ తనకి యాలీ యొక్క మోల్టెడ్ బీక్ కనిపిస్తుంది.
అప్పుడే తీనాకి అర్థమవుతుంది యాలీ కొంచెం కొంచెంగా మనిషి రూపంలోకి మారుతుందని మరుసటి రోజు అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా మదర్ ఉండి నేను తీరో దగ్గరికి వెళ్లి కొన్ని రోజులు ఉండి వస్తాను నాతో పాటు తీనాని కూడా తీసుకుని వెళ్తాను అని మదర్ తన డిసిషన్ ని చెప్తుంది అప్పుడు ఫాదర్ తీనాతో మీ మదర్ అఫైర్ గురించి నాకు తెలుసు నేను తన డిసిషన్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాను అని అంటాడు తరువాత మదర్ తీనా తీరో ఇంటికి వెళ్తారు తీరో ఒక విడో అని తనకి హెల్మీ అనే బేబీ కూడా ఉందని తీనాకి అర్థమవుతుంది ఆ రోజు రాత్రికి యాలీ తీనా దగ్గరికి రాగా వాళ్ళిద్దరూ కలిసి ఒకే బెడ్ పై కలిసి నిద్రపోతారు మరుసటి రోజు తీనా హాస్పిటల్ కి రీటాని విజిట్ చేయడానికి వెళ్తుంది రీటా ఫేస్ ని చూసి తీనా చాలా భయపడిపోతుంది తను ఫాస్ట్ గా అక్కడి నుంచి ఇంటికి వచ్చి తన ఫ్రెండ్ రీటా పై అటాక్ చేసినందుకు యాలీ పై బాగా కోపపడుతుంది యాలీ కొంచెం కొంచెంగా చూడడానికి సేమ్ తీనా లాగా మారుతుంటుంది కాంపిటీషన్ కి వెళ్ళే ముందు మదర్ తీనా చేత కొంచెం ప్రాక్టీస్ చేయిస్తుంది అప్పటికి కూడా తీనా సరిగ్గా పర్ఫామ్ చేస్తుండదు దాంతో మదర్ తీనాపై కోపపడుతుంది అదే టైం లో హెల్మీ ఏడుస్తుండగా మదర్ వెళ్లి ప్రేమగా హెల్మీని ఎత్తుకుని బుజ్జగిస్తుంటుంది అది చూసి తీనాకి జలసి కలుగుతుంది ఈ సీన్ ని యాలీ పై నుంచి కిటికీ గుండా చూస్తుంది తరువాత మదర్ తీనా కలిసి కాంపిటీషన్ కి వెళ్తారు మదర్ తీనా పర్ఫార్మెన్స్ ని వ్లాగ్ చేస్తుంటుంది హెల్మీని చంపాలన్న ఉద్దేశంతో యాలీ ఒక గొడ్డలిని తీసుకుని తన దగ్గరికి వెళ్తుండగా సైకిక్ కనెక్షన్ ద్వారా ఈ విషయం తీనాకి తెలుస్తుంది దాంతో తీనా కావాలనే పర్ఫార్మెన్స్ చేస్తూ చేస్తూ కిందపడిపోయి చేతికి దెబ్బ తగిలించుకుంటుంది తీనాకి యాలీకి సైకిక్ కనెక్షన్ ఉండడం వల్ల తీనా చేతికి దెబ్బ తగిలిన వెంటనే యాలీ చేతికి కూడా దెబ్బ తగిలి తన చేతిలోని గొడ్డలి కిందపడిపోతుంది అదే టైంలో అక్కడికి తీరో వచ్చి యాలీని చూస్తాడు తీనా యాలీ వేరువేరు అన్న విషయం తీరోకి తెలియదు యాలీ చూడడానికి సేమ్ తీనాలాగా ఉండడం వల్ల తను తీనా అనే తీరో అనుకుంటాడు యాలీ తీరోని చూసి కిటికీలోంచి పారిపోతుంది కాంపిటీషన్ నుంచి మదర్ తీనా ఇంటికి రాగా తీరో వాళ్లపై కోప్పడి నీ డాటర్ కి ఏదో ప్రాబ్లం ఉంది ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోండి అని తీరో తనతో బ్రేకప్ చేసుకుంటాడు అప్పుడు మదర్ కారులోకి వచ్చి తన తలని స్టీరింగ్ కి కొట్టుకొని నా బాధకి కారణం నువ్వే అని తీనాతో అంటుంది ఇక ఇద్దరూ తిరిగి ఇంటికి వచ్చేస్తారు కొంచెం సేపటి తరువాత తీనా మదర్ దగ్గరికి వెళ్లి నేను ఈసారి నుంచి జిమ్నాస్టిక్స్ లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తానని అంటుంది అయినా కూడా మదర్ తనపై కొంచెం అప్సెట్ గానే ఉంటుంది తీనా బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా మదర్ తన రూమ్ లోకి వస్తుంది ఆ టైంలో అక్కడ యాలీ ఉంటుంది తను యాలీ అన్న విషయం తెలియక మదర్ ప్రేమగా యాలీ హెయిర్ ని దువ్వుతుంటుంది దువ్వెన యాలీ హెయిర్ లో చిక్కుకోగా మదర్ దువ్వెనని గట్టిగా లాగుతుంది దాంతో దువ్వెనతో పాటు యాలీ హెయిర్ కూడా కొంచెం ఊడి వస్తుంది అప్పుడు యాలీ దానికి ప్రతిఫలంగా తన పదునైన చేతి గోరలని మదర్ కి గుచ్చగా మదర్ పెద్దగా కేక వేస్తుంది ఆ సౌండ్ ని విని బాత్రూమ్ లోంచి తీనా బెడ్రూమ్ లోకి వచ్చి యాలీ పై బాగా కోపడి అక్కడి నుంచి తనని పంపించి వేస్తుంది ఇక తీనా యాలీ గురించి పూర్తిగా మదర్ కి చెప్తుంది యాలీ గురించి తెలిసి మదర్ తీనాకి ఒక కత్తిని ఇచ్చి తనని చంపేయమని అంటుంది యాలీ క్రియేచర్ గురించి వాళ్ళు ఫాదర్ ఇంకా మతియస్ కి కూడా చెప్తారు యాలీని చంపాలని వాళ్ళు తన కోసం వెతుకుతుండగా యాలీ సడన్ గా వచ్చి మదర్ పై పడుతుంది అప్పుడు మదర్ కత్తిని యాలీ కాలుకి గుచ్చగా కత్తి గుచ్చుకున్న పెయిన్ ని తీనా కూడా ఫీల్ అవుతుంది మదర్ మళ్ళీ యాలీని అటాక్ చేయడానికి సిద్ధమవుతుండగా తీనా ఉండి యాలీని నేనే హ్యాష్ చేశాను తనని చంపవద్దు అని అంటుంది కానీ మదర్ తన మాటలు పట్టించుకోకుండా యాలీపై అటాక్ చేయబోతుండగా సడన్ గా తీనా అక్కడికి వస్తుంది దాంతో ఆ కత్తి తీనాకి గుచ్చుకుంటుంది దాంతో తీనా చనిపోయి తన బాడీ ఒక్కసారిగా యాలీపై కొలాప్స్ అవుతుంది ఆ టైంలో తీనా రక్తం యాలీ నోట్లోకి పడుతుంది దాంతో యాలీ పూర్తిగా మనిషిగా మారి మదర్ వైపు చూసి మదర్ అని అంటుంది ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది ఈ మూవీ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.